प्रपंच आत्महत्यल निवारण दिनोत्सवं पुरस्करिंचुकुनी प्रकाशं जिल्ला कनिगिरी पंचायती 7వ సచివాలయం పరిధిలో గుడ్ హెల్ప్ సంస్థ మండల న్యాయ సేవా అధికార సంస్థ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతుండగా మన దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 40 ఏళ్ల లోపు వారే ఎక్కువ ఉన్నారని ప్రాచ్యచ సంస్కృతి ప్రభావం పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను దారి తప్పిస్తుందని ప్రేమ పెళ్లి వంటి అంశాలే కాక మత్తు మందులకు బానిస కావడం వంటివి కూడా యువత జీవితాన్ని చిదిమేస్తుందని తెలిపారు। గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి ఇంట్లోనూ ఏ సమస్య వచ్చినా చర్చించుకునేవారు। ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రతి చిన్న విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మానసిక నిపుణులను ఏర్పాటు చేసుకుని వారి సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చని తెలిపారు। ఈ క్రమంలోనే గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మానసికంగా బాధపడే వారికి మరియు ఆరోగ్య భయము విషయాల్లో తొందరపాటు పడే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ అసిస్టెంట్ పారాలీగల్ వాలంటీర్ గంధం సామ్యూయల్ గెర్షోమ్, పారాలీగల్ వాలంటీర్ చిన్నిగారి మధు, హోంగార్డ్ రామనయ్య, 7వ సచివాలయ అడ్మిన్ సునీల్ కుమార్, వెల్ఫేర్ సెక్రటరీ వాసుబాబు, ప్లానింగ్ సెక్రటరీ అకీబ్, వాలంటీర్లు నవకుమార్ తదితరులు పాల్గొన్నారు। రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కాసిరెడ్డి కాలనీలో ఉన్న తల్లిదండ్రులకు, విద్యార్థిని విద్యార్థులకు, అలాగే వాలంటీర్లకు అందరూ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఆత్మహత్యలు ఎక్కువగా రోజు రోజుకి మరి పెరిగిపోతున్నాయి। ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్లయితే 40 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతున్న ఒక మరి ఒక కార్యక్రమాలు ఉంటున్నాయి। అలాంటిది ఆత్మహత్య పరిష్కారానికి సరైన అనుకొని అనేక మంది చనిపోతున్న ఈ రోజుల్లో కౌన్సిలింగ్ లేక సరైన కుటుంబ వ్యవస్థ లేక గతంలో అయితే కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఒకరినొకరు తీర్చుకొని ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కునేవాళ్ళు। ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యి ఒకరికొకరికి అవగాహన లేక సమస్యలను ఇతరులతో పంచుకోలేక ఆత్మాభిమానులు లేక పక్కన అనేక మంది సమస్యలను చెప్పుకోలేని స్థితిలో ఒకటే విధంగా ఆలోచిస్తూ చనిపోవడం అనేది జరుగుతుంది। ముఖ్యంగా పిల్లలు విద్యార్థులైతే చదువుల్లో వెనకబడ్డామని అనుకున్న మార్కు రాలేదని, అలాగే రైతులు మరి గిట్టుబాటు ధర రాలేదని, పెట్టుబడులు రాలేదని, ఉద్యోగస్తులు అయితే అనుకున్నది మనం ప్రమోషన్లు సాధించలేదని, అనుకున్న ఉద్యోగం రాలేదని, కుటుంబాలు వాళ్ళ యొక్క కలహాల్లో ఒకరి ఒకరి మీద అనుమానంతో మరి చిన్న చిన్న సమస్యనే భూతత్వంలాగా చూసుకొని అదేవిధంగా ఆలోచిస్తూ వాళ్ళు ఆత్మహత్యకు దారితీస్తున్నారు। మరి అలాంటి సమయంలో మరి మానసిక వైద్యుల్ని సందర్శించి వారి యొక్క మానసిక స్థితిని అంచనా వేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వారు ఆత్మహత్యలు చేసుకోకుండా జనజీవసరవంతులు అందరితో చక్కగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం। మరి దాంట్లో భాగంగానే గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఎవరికైతే మరి ఇలాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వస్తుందో వారు మా దగ్గరికి వచ్చినట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇస్తాము। తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలో తిరుగుతున్న అనేక మంది వారిని గమనించి వారు ఆత్మహత్యతో బాధపడుతున్నట్టు కానీ ఒంటరిగా ఉండటం కానీ ఇతరులతో దూరంగా ఉండి ఒక్కడే ఆలోచించటం కానీ అలాగే ఫ్రెండ్స్కు దూరంగా ఉండటం కానీ ఒకే ఆలోచిస్తూ ఒకే విధంగా ఉండే వాటిని గమనించి మనం వెంటనే కనుక మొదట్లోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళని కాపాడుకునే ఆవశ్యకత ఉంది। కాబట్టి ఈ సందర్భంగా మా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము, మరి గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థది 9492413742, అలాగే ఇంకొక నెంబర్ వచ్చేసి 81 87 81 84 77 నివారణకు ముందుగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ తరఫున మరి 3 నెంబర్లు ఇస్తున్నాము।
मरी नादी 9492413742 अलागे पारा लीगल वालंटीर ICDS प्रोजेक्ट असिस्टेंट अयिन गंधम सैम्युअल गेर्शम दी 9985875398 अलागे पारा लीगल वालंटीर फोन नंबर वच्चि 81 87 81 54 77। ఈ నంబర్లు కనుక మీరు సందర్శించినట్లయితే మేము కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అనంతరం వాళ్ళ యొక్క స్థితిని గమనించి వారిని మానసిక వైద్యుల దగ్గరక లేకపోతే కుటుంబాలతో కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది.